తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు సేవ్ తిరుమల. ఇక సేవ్ టీటీడీ అంటూ స్వామీజీల నినాదాలు చేశారు. తిరుమలను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి అని స్వామీజీలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ అందిస్తారు. లడ్డు ప్రసాదంలో ఏదైతే ఘీ అడల్ట్రేషన్కు గురైందో దాని మీద స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందర నిరసన తెలియజేస్తున్నారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే సంప్రోక్షణ కార్యక్రమం కూడా నిర్వహించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ సంప్రోక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి. ఇక్కడ మనతో పాటు నిరసన తెలియజేయడానికి వచ్చిన స్వామీజీలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈరోజు మీరు ఏడు బిల్డింగ్ వద్ద నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది, ఎందుకు నిరసన అంటే నిన్ననే ఆల్రెడీ టీటీడీ దీనికి సంబంధించి శాంతి హోమం కూడా నిర్వహించింది, ఈరోజు ఈరోజు శాంతి హోమం ఎందుకు నిరసన తెలియజేయాల్సి వచ్చింది? ఓం నమో వెంకటేశాయ. మరి మనం చూస్తున్నాము, గత ఐదేళ్ల కాలం లోపల భారతదేశం లోపల ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లోపల స్వామివారి ప్రసాదము లడ్డు విషయం లోపల ఎన్నో దానికి కారణంగా నిన్నటి రోజున దేవస్థాన పాలక మండలి వారు శాంతి యజ్ఞం నిర్వహించారని చెప్పేసి, అక్కడ శుద్ధి కార్యక్రమం నిర్వహించారని చెప్పేసి మనం చూస్తున్నాము. కానీ ఈ యొక్క సంఘటన కేవలము తిరుమలకు మాత్రమే సంబంధించినది కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు సంబంధించినటువంటి విషయము. కేవలం తిరుమల లోపలే మాత్రము కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం కానివ్వండి, తిరుమల కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో దేవాలయాల లోపల ప్రతినిత్యం కూడా దాడులు ఎన్నో ఏదో రకాలుగా జరుగుతూనే ఉన్నాయి. మరి శాంతి యజ్ఞం చేశాము అయిపోయింది అనుకోవడం కంటే కూడా గత ఐదేళ్ల కాలం లోపల ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తిరుమల లోపల హిందువేనా అని మేము అడుగుతున్నాము. మరి కళ్ళ ముందు ఇంతటి అఘాయిత్యము జరిగినా కూడా ఏ ఒక్క సిబ్బంది కూడా దీని మీద స్పందించలేదు. కాబట్టి గత ఐదేళ్ల కాలం నుంచి కూడా ఈ యొక్క తిరుమల లోపల, ఈ యొక్క తిరుపతి ఈ లోపల సేవ్ తిరుమల, సేవ్ తిరుపతి అని ఎన్నో విధాలుగా ధర్నా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము మొట్టమొదటిసారి స్పందించింది. ఈ యొక్క లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ తప్పకుండా శిక్ష పడాలని, ఇక నుంచైనా కూడా హిందూ దేవాలయాల లోపల ఖచ్చితంగా హిందువులే పనిచేయాలి, అలాగే ఈ యొక్క హిందూ దేవాలయాల లోపల ప్రభుత్వ పెత్తనం అనేది తగ్గించుకోవాలి, హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పేర్కొన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు ఏ విధంగా అయితే ఉందో సనాతన ధర్మ పరిరక్షణకై సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని వారు తెలియజేశారు. ఆ యొక్క విషయం లోపల ప్రతి ఒక్క హిందువు మద్దతు తెలియజేయాలి, కేంద్ర ప్రభుత్వము కూడా ఈ యొక్క సనాతన ధర్మ బోర్డుకి ఆమోదం తెలపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి, ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇక మీదట భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ పుణ్యక్షేత్రంలో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. మీరు చెప్పండి సార్, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా బోర్డు అదైతే అధికారులు అయితే సంప్రోక్షణ కార్యక్రమం చేశారు, అయినా కానీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇలా జరిగిందా, అంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి జరిగిన పరిస్థితి అయితే ఉందా, ఈరోజు మీరు ఈరోజు టీటీడీ పరిపాలనా భవనం ముందర నిరసన తెలియజేయడానికి ప్రధాన కారణం? జై శ్రీరామ్. ముందుగా ప్రతి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రచారాల విషయంలో కానీ అక్కడ ఉండే సమస్యల మీద కానీ ముందుకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పవిత్రమైన లడ్డు చిన్నపిల్లకాయల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అండి కళ్ళకు అద్దుకుంటారు. ఆ అద్దుకునేటప్పుడు ఆ ఆనందం చూడండి, అలాంటి ఆనందం ఈరోజు పోయింది. మన ఆంధ్ర తెలంగాణలో కాదు, మన భారతదేశ ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా నరకం అండి అని చూస్తూ ఉన్నారు. అరే మనం తప్పు చేసావు, మనం తప్పు కాకుండా పది మందికి మన పంచి మనం కూడా వాళ్ళు కూడా పాపం పట్టుకట్టుకు చేసామని ఎంత మదన పడుతున్నారో మనం అందరూ చూస్తూనే ఉన్నాం. కాబట్టి తప్పు ఎవరు చేశారు
ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక నెయ్యి అనేది ఎలా ఉంటుందో అక్కడ ఉండేటువంటి లడ్డు తయారు చేసేవాళ్ళకి తెలియదా? ఒకదానికి ఒకదానికి తేడా అనేది 100% ఉంటుంది. ఆ పర్సంటేజ్ మారినప్పుడు వీళ్ళెందుకు తెలియజేయలేదు? కాబట్టి లడ్డు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి పై అధికారుల వరకు, అనధికారుల వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్కువ టైంలోనే భయాతి భయంకరంగా శిక్షించాలని ఈ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మన హిందువులందరూ కూడా కళ్ళు తెరిపించారు. ఎందుకంటే నిద్రపోతున్న హిందువులారా ఒక్కసారి మేలుకోండి. అటు చూసుకోండి క్రిస్టియన్స్ ఏ విధంగా వస్తున్నారు, ఇటు చూసుకోండి ముస్లిమ్స్ ఏ విధంగా వస్తున్నారు. వాళ్ళు చూస్తే 27 కులాలు ఉంటాయి, వీళ్ళు చూస్తే ఎన్నో కులాలు ఉంటాయి. ఎన్ని కులాలున్నా మేము క్రిస్టియన్స్ అంటారు, మేము ముస్లిమ్స్ అంటారు. ఒక్క హిందువుల కాడికి వచ్చాడు కులం 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 కులవని కొట్టి సస్తున్నటువంటి ఓ హిందువులారా సిగ్గు శరం వదిలి రండి. ఎంత కాలం బతుకుతాం, ఎంత కాలం బతు ఈ రోజు రేపే సత్యే సత్యదే మన మన కోసం, మన తరాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కదిలి రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అనే నన్ను మీరు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే లడ్డూలో కల్తీ జరిగిపోయి లక్షలాది మంది కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. దీని ఏ విధంగా అయితే భారత్ మాతాకి జై, వెంకటేశ్వర భగవాన్కి జై. పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. మరి ఈ లడ్డు మనకు తెలిసినటువంటి విషయమే, పంది ఎద్దు అదేవిధంగా చేప యొక్క మాంసాలు కొవ్వు నూనె ఏవి కలపరానివి అవి కలిపి హిందూ మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఇదే అపవిత్రమైనా మరి స్వామివారి దగ్గర ఉన్న నగలు కూడా అపవిత్రమైనాయో, అవి మరి క్వాలిటీ ఉన్నాయా, మరి రోల్డ్ గోల్డ్ ఉన్నాయా, అది కూడా ప్రభుత్వం గవర్నమెంట్ పరీక్షించాలని కోరుతున్నాము. తక్షణమే ఏదైతే ఈ అపవిత్రానికి ఎంత పెద్దవారైనా సరే వారిని ఖచ్చితంగా ప్రభుత్వము పట్టి వారికి కఠినమైన శిక్ష విధించాలి. ఉరితీసినా వాళ్లకు మరణదండన విధించినా తప్పు లేదు. వేల కోట్ల మంది యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది, పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఇకనైనా ఓ హిందువులారా మేల్కొనండి. అదేవిధంగా ఏదైతే ప్రసాదము కాంట్రాక్టు ఇవ్వడం జరుగుతుందో అది కేవలం హిందూ సమాజానికి సనాతన ధర్మానికి సంబంధించిన వారికి ఇస్తే అది పవిత్రమవుతాయి. కాబట్టి అలాంటి వారితోటే మాత్రమే తయారు చేయించండి. అదేవిధంగా తిరుమల క్షేత్రం లోపల ఏదైతే ఆ కొండపైన స్వామివారి మందిరం చుట్టూ షాపులున్నాయో, దుకాణాలు కొట్టులున్నాయో, అవన్నీ కూడా హిందువులే అయి ఉండాలని కోరుతూ భారత్ మాతాకి. చెప్పండి సార్, ఈరోజు మీరు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అనేసి నన్ను వచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ అడల్టరేషన్ గురైందని, అది కోట్లాది మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే టీటీడీ దానికి సంబంధించి ప్రక్షాళన చేసిన పరిస్థితి, కానీ ఇంకా కూడా చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? చాలా సంతోషం. జాతీయ మీడియాకు మొట్టమొదట థ్యాంక్స్ ఫుల్ చెప్తూ, మై నేమ్ ఈజ్ రఘుత్తమాచార్య, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ ధర్మ ప్రచార్ ఇన్ ఆల్ ఇండియా వైజ్ అండ్ టోటల్లీ వరల్డ్ వైజ్. పీపుల్ చాలా చక్కని స్పందన తెలియపరుస్తున్నారు. టోటల్గా మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచానికి మరి ఈరోజు కలియుగ దేవుడిగా మనం కొలుస్తున్నటువంటి ఆ గోవింద నామాన్ని తలిస్తేనే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి సర్వ దుష్ట శక్తులన్నీ కూడా తొలగేటటువంటి ఆ పవిత్రమైనటువంటి తిరుమల టీటీడీ ప్రక్షాళన అనేటటువంటిది చాలా ముఖ్యము. దయచేసి ఆత్మీయ బంధువులారా, మీ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుకున్నటువంటి ఇంతకుముందు ప్రభుత్వము, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము దయచేసి మన యొక్క డిప్యూటీ సీఎం కానీ అదేవిధంగా సీఎం కానీ మన చంద్రబాబు నాయుడు గారి వీళ్ళందరూ కూడా చక్కని కదలికలు వస్తున్నాయి. దయచేసి మనమందరం కూడా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. ప్రజలలో బాధ్యత లేనందుకే ప్రభుత్వాలు, బాధ్యత లేని ప్రభుత్వాలు వచ్చినటువంటి ఈ దురాగతాలు చేశాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేల్కొనాలి. మనం మన లోపల చూడండి, బొంత మీద బొంత నాకేం చింత అని మనం పండుకుంటే భగవంతుడు సైతం మనల్ని రక్షించలేడు. చూడండి, ఇంతకుముందు ఉన్నటువంటి వారు కూడా ఏడు కొండల్ని మూడు కొండలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు?
చూడండి ఒకసారి భగవంతుని ఆగ్రహానికి గురి అయితే ఆఖరికి జగన్ ప్రభుత్వం కూడా ఎక్కడుంది? దయచేసి మాకెవరు శత్రువులు కాదండి, కానీ మా ధర్మం దగ్గరికి వస్తే మాత్రము ప్రతి ఒక్కరు కూడా మాకు శత్రువు అవుతాడు. కనుక దయచేసి మమ్మల్ని అంతరాత్మ ప్రబోధం వైపే మమ్మల్ని మరల్చండి, కానీ ఈ ప్రాపంచిక గందరగోళాల వైపు మమ్మల్ని లాగకండి. లాగితే స్వామీజీల పరంగా ఆగ్రహం వస్తే ఏమవుతుంది అనేది ఆ వెంకటేశ్వరుడు చూపిస్తాడు. చూపించినటువంటి వైనం ఇంతకుముందు కూడా మీరందరూ గమనించాలి. దయచేసి ఏ ప్రభుత్వం అయినా హిందువుల ఓట్లు పడకుండా ప్రభుత్వం రాలేదు కదా, చెప్పండి. మరి హిందువుల ఓట్లు వేసుకొని ఆఖరికి హిందూ దేవాలయాలకి రక్షణ లేకుండా హిందూ దేవాలయాలకు అలా అమ్ముకుంటూ బ్రతుకుతూ కూడా హిందూ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే మనం మన బతుకులు ఏమైతే అని చెప్పి ప్రతి ఒక్క అన్ని మతస్థులకు కూడా బుద్ధి రావాలి. ఇప్పుడే నేను ట్రైన్లో వస్తున్నాను, ఒక ముస్లిం సోదరుడు నిజం గురువు గారు అది చాలా తప్పని చెప్పి ఒక ముస్లిం సోదరుడు కూడా అంటున్నాడు. చాలా సంతోషం అయ్యా. దయచేసి మన మతాలు మారణ హోమం వైపు పయనం అవ్వద్దు. మనమందరం కూడా ఆత్మశాంతి, ఈ యొక్క ప్రపంచ శాంతిని కాపాడాల్సిన బాధ్యత మన మతాలపైన ఉంది కనుక, లేదంటే మతాలను రద్దు చేయడం జరుగుతుంది కనుక ప్రభుత్వాలు దయచేసి జాగ్రత్తలు తీసుకొని మన సనాతన ధర్మం యొక్క బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో సంస్కరణలు రావాలి. ఎందుకంటే 46 దేశాల ఆస్తులు, దయచేసి ఏ ఆస్తి అయినా కూడా ఒక సంస్థకు ఉండొద్దండి. దయచేసి ప్రజలంతా క్షేమం కోరకి మనం అందరం ఉన్నాము. ప్రభుత్వాలు ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి కనుక మరి హిందూ సనాతన ధర్మానికి బోర్డు లేదు. హిందూ ఆలయాలకు మనం కరెంటు బిల్లు పేడి చేస్తున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, ఆఖరికి ఏమవుతుంది పరిస్థితి? ఇవన్నీ కూడా ప్రతి హిందూ చైతన్యవంతుడు కావాలి. దయచేసి హిందువులు హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మానవత్వంతో ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ చెప్తూ మరి నేను అందరికి కూడా కంగ్రాచులేషన్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గోవింద గోవింద. ఏదైతే సాధువులు ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది, ముస్లింస్కి ఏదైతే వక్స్ బోర్డు పరంగా వారు ఏ విధంగా అయితే ఉన్నారో, అలాగే టీటీడీకి సంబంధించి, అలాగే హిందువులకు సంబంధించి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి, లేకపోతే హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఘీ కల్తీ జరిగిన విషయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించాలి. లేని పక్షంలో ఎవరికి కూడా భయం అనేది ఉండదు అని కూడా సాధువులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా తిరుపతి పరిపాలనా భవనం ముందర నిరసన తెలియజేస్తూ సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. రాబో రోజుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మానికి సంబంధించి బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని సాధువులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్ రమణ్ కుమార్, సివిఆర్ న్యూస్, తిరుపతి.